జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వంటగదిలో ఉత్తరం గోడకి కబోర్డ్స్ ఉండరాదు, ఉంటే స్త్రీలకు అనారోగ్యము. ఇది చాలా అరుదుగా పెడుతుంటారు. ఇటీవల ఒక అపాయింట్మెంట్లో మేము చూసాము ఇక్కడ మనకు గుంటూరు జిల్లాలో. ఈ వంటగదికి జనరల్గా మనం చూసుకుంటే తూర్పు ఆగ్నేయం కిటికీ ఉంటుంది, దక్షిణ ఆగ్నేయం కిటికీ ఉంటుంది, వెనకాల పడమర భాగంలో మొత్తం కబోర్డ్ పెట్టేస్తాడు. కొన్ని సందర్భాలలో ఈ గోడ అనేది రాదు. ఎక్కడొస్తుంది? వంటగదికి ఆనుకొని గనక ఉత్తరం వైపున గనక దేవుడి గది పెడితే దేవుడి గదికి దక్షిణం గోడ అవుతుంది. ఏం చేస్తారు? అది దక్షిణం గోడ గదిలే, దేవుడికి ఇబ్బంది లేదు అనుకుంటారు. కానీ ఆ రూమ్కి ఉత్తరం అనేది మనకు కబోర్డులు పెడుతున్నాము. ఆ రూమ్ ఉండే ఉత్తర భాగం కబోర్డులు అన్నీ కూడాను బరువు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ కబోర్డ్స్ చూసారు కదా, స్టీల్ డబ్బాలు ఇవన్నీ పంచదార నుంచి కాఫీ పొడి వరకు మొత్తం అన్ని డబ్బాలు అక్కడే ఉన్నాయి. తిరగమాత గింజలు కూడా ఇటువైపు అంతా వాళ్ళు తక్కువ పెట్టారు కబోర్డ్, ఇటంతా ప్లేస్ వేస్ట్ అని మొత్తం పేర్చారు. కనుక ఆ విధంగా ఉండకూడదు అంటాడు. ఆ విధంగా లేకుండా ఉండే విధంగా ఆ కబోర్డ్స్ తొలగించుకోవాలి, నీట్గా ఉండాలి. ఉత్తరం గోడ ఎప్పుడు తూర్పు గోడకి ఉత్తరం గోడకి కబోర్డులు మంచివి కాదు అని చెప్పి తెలియజేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సుదర్శన వాణి యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తుని గురించి అనేక విశేషాలు తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.